students, in this video I am explaining about para-iodic acid oxidation. This is the structure of para-iodic acid, HiO4. Generally HiO4 is the strong oxidizing agent. In general NaI4 also can be synthesized from HiO4. In HiO4, iodine exists in +7 oxidation state. These are some of the synthetic applications of para-iodic acid. Cleavage of 1,2 dicarboxylic acid, 1,2 diols to carbonyl compound takes place by using two reagents. First one is HiO4, second one is lead tetraacetate. So by using these two reagents, oxidation of 1,2 diols takes place to get carbonyl compounds as the products. సో మనకు ఆల్రెడీ ఆక్సిడేషన్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, ఆక్సిడేషన్ రియాజెంట్స్ అన్నీ కూడా మనం 5 కేటగిరీస్లో డివైడ్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ మనకి ఇప్పటికి 3 కేటగిరీస్ కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ కేటగిరీ వస్తుంది ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కిన్స్ ఇంటూ 1,2 డయోల్స్. అక్కడికి వచ్చేసరికి మనకి ఆస్మియం టెట్రాక్సైడ్, KMnO4, అలానే వుడ్వర్డ్ పిరివోస్ట్ హైడ్రాక్సిలేషన్స్ యూస్ చేసాం ఫస్ట్ రియాజెంట్కి వచ్చేసరికి. నెక్స్ట్ సెకండ్ రియాజెంట్ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్కి వచ్చేసరికి క్రోమియం ఆక్సిడెంట్స్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. దాంతోపాటుగా MnO2 కూడా యూజ్ చేస్తాం. సో అది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఆక్సిడేషన్ మెథడ్ వచ్చేసరికి ఆక్సిడేషన్ బై యూజింగ్ సీలియం, సిలీనియం డయాక్సైడ్ అండ్ DDQ. అవి రెండు కూడా ఆక్సిడేషన్ ఆఫ్ యాక్టివ్ CH ఫంక్షనల్ గ్రూప్, దట్ ఈజ్ ఎలైలిక్ బెంజైలిక్ పొజిషన్స్లో మనకి ఆక్సిడేషన్ జరగాలి అంటే కనుక DDQని లేకపోతే సీలియం డయాక్సైడ్ని యూస్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అలా 3 కేటగిరీస్ కంప్లీట్ అయ్యాయమ్మా. నెక్స్ట్ 4th కేటగిరీ ఆఫ్ ఆక్సిడేషన్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ 1,2 గ్లైకాల్స్ ఇంటూ కార్బనల్ కాంపౌండ్స్. దీనిలో మనకి 2 రియాజెంట్స్ ఉంటాయి, HiO4 పరాయిడిక్ యాసిడ్ అలానే లెడ్ టెట్రాసెటేట్. ఆ రెండు కేటగిరీస్ చూద్దాం. సో ఇన్ దిస్ వీడియో HiO4 ఆక్సిడేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో HiO4కైనా లెడ్ టెట్రాసెటేట్కైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కన్సిడర్ 1,2 డయోల్స్. దిస్ ఈజ్ కాల్డ్ 1,2 డయోల్ CH2OH. దాన్ని అయితే మనం గ్లైకాల్ అని చెప్తాం. CH2OH అలా 1,2 డయోల్స్ పక్క పక్కనే రిమైనింగ్ అంతా కూడా మనకి హైడ్రోజన్స్ ఉంటే వీటిని మనం గ్లైకాల్ అని చెప్తాం. సపోజ్ ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ప్లేస్లో ఏదైనా ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం 1,2 డయోల్ లేకపోతే పెనకోల్ అని కూడా అంటాం. మీరు ఆల్రెడీ బీఎస్సీలో నేర్చుకొని ఉంటారుగా పెనకోల్, పెనకోలన్ రీఅరేంజ్మెంట్, దానిలో యూస్ చేసేది పెనకోల్. పెనకోల్ ఆల్సో 1,2 డయోల్, కానీ డిఫరెన్స్ ఏంటి పెనకోల్కి గ్లైకాల్కి? గ్లైకాల్లో ఆల్కైల్ గ్రూప్స్ ఏమీ ఉండవు, ఓన్లీ CH2OH. ఈ ఆర్ పొజిషన్స్లో R1, R2 కానీ R3, R4 కానీ మనకి హైడ్రోజన్స్ ఉంటే దాన్ని గ్లైకాల్ అంటాం, అదర్వైజ్ పెనకోల్ ఆర్ 1,2 డయోల్ అని చెప్తాం. దీనికి ఇప్పుడు మనం HiO4 యూస్ చేసినా, లెడ్ టెట్రాసెటేట్ యూస్ చేసినా కానీ ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సిసి బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఇది ఒక కార్బనల్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది, ఇది ఒక కార్బనల్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి, నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూయెన్స్ ఇన్ డయోల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ రావాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, R1, R2, R3, R4 మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ మనం HiO4 తీసుకున్నాం కదా, HiO4లో HiO3 అనేది బైప్రొడక్ట్గా వెళ్ళిపోతుంది. లెడ్ టెట్రాసెటేట్లో అయితే కనుక PbOAC2 అనేది బైప్రొడక్ట్గా రిమూవ్ అవుతుంది. సో ఈ HiO4 కండిషన్స్కి వచ్చేసరికి, ఆక్సిడేషన్కి వచ్చేసరికి 1,2 గ్లైకాల్స్ అక్కస్ మోర్ ర్యాపిడ్లీ విత్ సిన్ డయోల్స్. సపోజ్ మనకి 1,2 డయోల్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ డయోల్స్ ఉండొచ్చు? సిన్ డయోల్స్ ఉండొచ్చు, యాంటీ డయోల్స్ ఉండొచ్చు. సిన్ డయోల్స్ అంటే OH రెండు కూడా మనకి సేమ్ ప్లేన్ మీద ఉంటే, ఏదో అబోవ్ ది ప్లేన్ ఆర్ బిలో ది ప్లేన్ మీద ఉంటే దాన్ని సిన్ డయోల్స్ అంటాం. సపోజ్ రెండు OH గ్రూపులు ఇక్కడ చెప్పుకున్నాం కదమ్మా, రెండు OHలు సేమ్ ప్లేన్ మీద ఉంటే దాన్ని సిన్ డయోల్ అంటాం. ఆపోజిట్ ప్లేన్ మీద ఉంటే, అంటే సేమ్ ప్లేన్ మీద అంటే ఒక OH ఇలా ఉంటే
అదర్ ఓహెచ్ కూడా ఇలానే ఉండాలి. ఆపోజిట్ ప్లేన్ అంటే ఎలా చెప్తాం, ఒక ఓహెచ్ ఇలా అటాచ్ చేసి ఉంటే ఇంకో ఓహెచ్ ఇలా అటాచ్ చేసి ఉంటుంది. రెండో కూడా మనకి ట్రాన్స్పొజిషన్స్లో ఉంటాయి. ఈ రెండో కూడా ఇప్పుడు మనకి ఆక్సిడేషన్ ఆఫ్ 1,2-గ్లైకాల్స్ తీసుకుంటే కనుక సిండయల్స్లో మనకి HIO4 ఆక్సిడేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కంపేర్డ్ టు యాంటీడయోల్స్. అలానే ఈ సిండయోల్స్లోను యాంటీడయోల్స్లోను మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తే కనుక సైక్లిక్ అయోడిన్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సైక్లిక్ అయోడిన్ అయోడైడ్ ఎస్టర్ అనేది ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో. అలానే ఆక్సిడేషన్స్ చెప్పుకున్నాం కదా, గ్లైకాల్లో 1,2-డయాల్ ఆర్ గ్లైకాల్లో ఆక్సిడేషన్ జరిగినప్పుడు స్టీరిక్ హెండ్రన్స్ అనేది ప్రజెంట్ అవుతుంది. కానీ స్టీరిక్ హెండ్రన్స్ అనేది ఉండడం వల్ల ఈ గ్లైకాల్లో మనకి రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కంపేర్డ్ టు పినకోల్ బై HIO4. సో గ్లైకాల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ మచ్ ఫాస్టర్ దెన్ పినకోల్ బై HIO4. అలానే రేట్ డిటర్మిన్ స్టెప్ వచ్చేసరికి రేట్ డిటర్మిన్ స్టెప్ ఆఫ్ గ్లైకాల్ అనేది ఫాస్టర్ దెన్ పినకోల్. ఓకేనా, అంటే ఏంటి, రేట్ డిటర్మిన్ స్టెప్లో మనకి ఫ్యూజన్ ఆఫ్ కాంప్లెక్సెస్ అనేది గ్లైకాల్లో ఈజీగా జరుగుతాయి కంపేర్డ్ టు పినకోల్స్. నెక్స్ట్ ఆల్కహాల్స్ రియాక్ట్ టు ఫార్మ్ సైక్లిక్ ఇంటర్మీడియట్. ద ఇంటర్మీడియట్ దెన్ అండర్గోస్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ క్లీవేజ్ ఆఫ్ సిసి బాండ్ అండ్ ఫార్మింగ్ 2C(OH)బాండ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఈ సిసి బాండ్ అనేది క్లీవేజ్ జరుగుతుంది, అలానే C(OH)బాండ్ అనేవి రెండు ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి మనకి. ఇది రెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిసి బాండ్ క్లీవేజ్ జరుగుతుంది, C(OH)ఫార్మింగ్ అనేది జరుగుతుంది. మనం మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కన్సిడర్ గ్లైకాల్. గ్లైకాల్స్ ఎలా వచ్చాయి, ఆల్రెడీ మనం ఆస్మియం టెట్రాక్సైడ్ కానీ కేమన్ ఓవర్ ఆక్సిడేషన్ కానీ చూసాం కదా. దానిలో ఏం తీసుకుంటాం, ఆల్కీన్స్ని తీసుకుంటాం. ఆల్కీన్స్ అండ్ రియాక్షన్ విత్ ఆస్మియం టెట్రాక్సైడ్ ఫార్మ్ గ్లైకాల్స్. ఈ గ్లైకాల్స్ ఇప్పుడు HIO4 పర్ ఐడిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే కనుక ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఇది ఒక కార్బనల్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది, ఇది ఒక కార్బనల్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది. ఫైనల్లీ వీ గెట్ 2C(OH) కంటైనింగ్ కార్బనల్ కాంపౌండ్. వన్ ఈజ్ కీటోన్, వన్ ఈజ్ ఆల్డిహైడ్, డిపెండ్స్ ఆన్ సబ్స్టిట్యూయెంట్స్ ప్రెజెంట్ ఆన్ ఇట్. ఈ సబ్స్టిట్యూయెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ రెండు కూడా కీటోన్స్ అన్నమా, ఆల్డిహైడ్స్ కాదు. ఇప్పుడు మనకి సపోజ్ సిండయోల్స్ తీసుకున్నాం అనుకోండి, సిండయోల్స్ మీన్స్ OH రెండు కూడా సేమ్ సైడ్ ప్రజెంట్ అయి ఉన్నాయి. సిండయోల్స్ తీసుకుంటే కనుక HIO4 అంటే H+IO4 ఉంది కదమ్మా, IO4-. సో IO4ని తీసుకుంటే కనుక I(OH)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 (OH
అప్పుడు ఏమొస్తుంది, అయోడిన్ దగ్గర ఎలక్ట్రాన్ డిఫిషియన్ నేచర్ వస్తుంది. ఈ ఆక్సిజన్ మీద మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి కదా, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయోడిన్కి పాస్ చేసి దెర్ ఈజ్ ఎ బాండ్ ఫార్మ్డ్ విత్ అయోడిన్. ఇక్కడ ఆక్సిజన్ లోన్ పేర్ని లాస్ అయ్యి బాండ్ ఫామ్ చేసుకోవడం వల్ల ఆక్సిజన్కి అయోడిన్కి బాండ్ అనేది ఫామ్ అయ్యి, ఆక్సిజన్ లోన్ పేర్ని లాస్ అవ్వడం వల్ల ఆక్సిజన్ పైన పాజిటివ్ చార్జ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓ మైనస్ అనేది ఫామ్ అయింది కదా, ఈ ఆక్సిజన్ మీద ఉన్న ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయ్యి ఈ హైడ్రోజన్ని ఈ ఆక్సిజన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, అబ్స్ట్రాక్ట్ చేసి ఫైనల్గా మనకి ఇక్కడ ఓహెచ్ అనేది ఫామ్ అవుతుంది అయోడిన్ దగ్గర. ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే ఈ అయోడిన్ ఆక్సిజన్ బాండ్ ఫామ్ అయింది ఇక్కడ ఇటు సైడ్, అలానే ఇటు సైడ్ కూడా మనకి ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. నెక్స్ట్ ఐ డబల్ బాండ్ ఓ అనేది కూడా ప్రెజెంట్ అయి ఉంది. ఈ డబల్ బాండ్ ఐ డబల్ బాండ్ ఓని అగైన్ అనదర్ ఐ డబల్ బాండ్ ఓని పాలరైజ్ చేసామనుకోండి అమ్మా, ఐ డబల్ బాండ్ ఓని అయోడిన్ దగ్గర అగైన్ ఎలెక్ట్రోఫిలిక్ నేచర్ వస్తుంది కదా, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ దగ్గర అయోడిన్కి ఇచ్చి అగైన్ దెర్ ఈజ్ ఏ బాండ్ ఫార్మ్డ్ విత్ అయోడిన్ అండ్ ఆక్సిజన్.
ఐడిన్ ఆక్సిజన్ బాండ్ ఫామ్ చేశాక ఐడిన్తో బాండ్ ఫామ్ చేసినప్పుడు ఆక్సిజన్ లోన్ పెన్ లాస్ అవడం వల్ల దేర్ ఈజ్ ఎ పాజిటివ్ ఛార్జ్ ఫామ్డ్ ఎట్ ఆక్సిజన్. ఏగేన్ ఈ హైడ్రోజన్ని లాస్ అయ్యి ఆక్సిజన్ ఛార్జ్ అనేది న్యూట్రల్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ఎక్కడికి ఫామ్ అవుతుంది? ఐ మైనస్ ఓ మైనస్ ఫామ్ అయింది కదా, ఆ ఓ మైనస్ అనేది ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. అబ్స్ట్రాక్ట్ చేసి ఇలా మనకి ఫామ్ అయింది. సో అయోడిన్ మీద మనకి ఒక డబుల్ బాండ్ ఓ ప్రజెంట్ అయి ఉంది, మూడు ఓహెచ్ గ్రూపులు ప్రజెంట్ అయి ఉన్నాయి. దాని నుంచి వాటర్ అనేది ఎలిమినేట్ అయింది అనుకోండి అమ్మా. వాటర్ అనేది ఎలా ఎలిమినేట్ అవుతుంది? ఓ మైనస్ హెచ్ ప్లస్ రెండు ఎలిమినేట్ అయితే కనుక అగైన్ ఐ డబుల్ బాండ్ ఓ అనేది ఇలా ఎస్టర్లా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమని చెప్తామంటే, ఈ ఎస్టర్ ఫార్మేషన్ జరిగింది కదా ఇక్కడ మనకి, సైక్లిక్ ఇంటర్మీడియట్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మనం ఎస్టర్ అని చెప్తాం. ఏ ఎస్టర్ అంటే సైక్లిక్ పర్ అయోడైడ్ ఎస్టర్. దిస్ ఈజ్ కాల్డ్ సైక్లిక్ పర్ అయోడైడ్ ఎస్టర్. ఓకేనా? ఈ సైక్లిక్ పర్ అయోడైడ్ ఎస్టర్ అనేది ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ అనేవి ఫైనల్గా డికంపోజ్ అయ్యి మనకి ఫైనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఈ సిసి బాండ్ బ్రేకింగ్ జరుగుతుంది, అలానే ఈ అయోడిన్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ అయోడిన్ ఆక్సిజన్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ దీస్ ఆర్ ది ప్రొడక్ట్స్. అదే మనం యాంటీడయోల్స్ తీసుకున్నాం అనుకోండి, యాంటీడయోల్స్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ మనకి ఫస్ట్ ఆక్సిజన్తో ఇలానే లోన్ పేర్ లాస్ అయ్యి ఆక్సిజన్ అయోడిన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ నుంచి ఎలిమినేట్ అయ్యి అయోడిన్ దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిన్ డయోల్స్లో అయితే కనుక ఈ హైడ్రోజన్ ఇక్కడ అటాచ్ చేసి ఉంది కదా, కానీ యాంటీడయోల్స్లో ఈ హైడ్రోజన్ అనేది మనకి ఆపోజిట్ ప్లేన్లో అటాచ్ చేసి ఉంది. కానీ ఇది సింగిల్ బాండ్ కదా, సి సింగిల్ బాండ్ ఆక్సిజన్. సింగిల్ బాండ్ ఎప్పుడు ఏం జరగచ్చు? రొటేషన్ జరగచ్చు. రొటేషన్ జరిగి మనకి ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఓహెచ్ అంటే మనకి ఈ అయోడిన్తో రియాక్ట్ అవ్వడం కష్టం కనుక ఈ బాండ్ అనేది ఇటు నుంచి ఇక్కడికి రొటేట్ అయ్యి ఓహెచ్ అనేది ఇక్కడికి ఫామ్ అయ్యి మనకి అగైన్ అయోడిన్తో బాండ్ అనేది ఫామ్ చేసుకుంటుంది. పైన సిన్ డయోల్స్ ఎలా అబ్జర్వ్ చేసామో ఇక్కడ కూడా ఏగైన్ ఆ మెకానిజంని ఫాలో అవుతూ సైక్లిక్ పర్ అయోడేట్ ఎస్టర్ అనే ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. సైక్లిక్ పర్ అయోడేట్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కదమ్మా, ఇది సైక్లిక్ పర్ అయోడేట్ ఇంటర్మీడియట్. సో ఇక్కడ మీకు యాంటీకి సిన్కి వచ్చిన డిఫరెన్స్ ఏంటి? సిన్లో అయితే కనుక రెండు ఓహెచ్ గ్రూప్స్ మనకి అయోడిన్కి నియర్గా ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి యాంటీకి వచ్చేసరికి వన్ ఓహెచ్ బాగానే ఉంటుంది నియర్ టు అయోడిన్, కానీ అదర్ ఓహెచ్ అనేది నాట్ ప్రజెంట్ నియర్ టు అయోడిన్. సో అది అయోడిన్ దగ్గరికి రావడం కోసం సీసీ సింగిల్ బాండ్ రొటేషన్ అనేది జరుగుతుంది. సీసీ సింగిల్ బాండ్ రొటేషన్ జరగడం వల్ల కంపేర్డ్ టు సిన్ డయోల్స్ యాంటీ డయోల్స్లో మనకి రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది. అదే సిన్ డయోల్స్లో కనుక రెండు ఓహెచ్లు సేమ్ ప్లేన్లో ఉండడం వల్ల అయోడిన్ ఈజీగా రియాక్ట్ అవుతుంది, అలానే సైక్లిక్ పర్ అయోడైడ్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. కానీ యాంటీ డయోల్స్లో వన్ ఓహెచ్ అనేది మనకి అవుట్ ఆఫ్ ప్లేన్ ఉండడం వల్ల ఇది సీసీ సింగిల్ బాండ్ రొటేషన్ ద్వారా అయోడిన్ దగ్గరికి రావడం వల్ల మనకి కొంచెం టైం టేకిన్ అయ్యి రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది కంపేర్ టు సిన్ డయోల్స్. దిస్ ఈజ్ అబౌట్ మెకానిజం ఆఫ్ HIO4. సింథటిక్ అప్లికేషన్స్ చూస్తే క్లీవేజ్ ఆఫ్ 1R2S1 methyl 1,1 methyl సైక్లోహెక్సేన్ 1,2 డయోల్. ఇక్కడ మనకి ఆర్ఎస్ నామిక్లేచర్లో దాని యొక్క నేమ్ని ఇండికేట్ చేసామంటే ఏం కాదు. సో ఇక్కడ మీరు స్టీరియోకెమిస్ట్రీ పరంగా చూస్తే కనుక ఇలా ఉంది మాలిక్యూల్ ఎలా ఉంది కదా, ఇక్కడ ఓహెచ్ అమ్మా ఓహెచ్ ప్రజెంట్ అయి ఉంటుంది. HIO4తో రియాక్ట్ అయినప్పుడు సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డైరెక్ట్ స్టెప్ ఇలా వేసుకోవచ్చు కదా, మెకానిజం అంతా వేసి మీకు ఫైనల్లో ఏదైనా అప్లికేషన్ ఇస్తే కనుక దానికి ప్రొడక్ట్ వేయమంటే సేమ్ ఈ మెకానిజంని అప్లై చేయండి. ఏ మాలిక్యూల్ ఇస్తే ఆ మాలిక్యూల్కి ఫస్ట్ నుంచి మెకానిజంని అప్లై చేస్తే సరిపోతుంది. సో దీనికి మెకానిజం అప్లై చేస్తే సపోజ్ మీకు సైక్లిక్ పర్ అయోడేట్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది కదా. ఇక్కడ మనకి స్టెప్కి వచ్చేసరికి ఏం జరగాలి?
సీసీ బాండ్ అనేది బ్రేక్ అవ్వాలి. సీసీ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక సి డబల్ బాండ్ ఓ ఫార్మేషన్ జరిగింది, ఇక్కడ ఒక సి డబల్ బాండ్ ఓ ఫార్మేషన్ జరిగింది. దిస్ ఈజ్ సిక్స్ హెక్సో సారీ సిక్స్ ఆక్సో హెప్టినాల్ సిక్స్ ఆక్సో హెప్టినాల్ దిస్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ 86%. నెక్స్ట్ సింథటిక్ అప్లికేషన్ వచ్చేసరికి క్లీవేజ్ ఆఫ్ ఏ 5-మెంబర్ సైక్లిక్ 1-2 డయోల్. ఇక్కడ మనకి 1-2 డయోల్ని తీసుకున్నాం. జనరల్గా అబ్జర్వ్ చేస్తే బీఎస్సీ లెవెల్లో పెనకోల్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తాం. పెనకోల్ రియాక్షన్స్లో కూడా మనకి 1-2 డయోల్స్ ఫార్మేషన్ అనేది చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ HIO4తో రియాక్ట్ అయినప్పుడు ఈ 1-2 డయోల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సైక్లిక్ పెర్ అయోడేట్ ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది, సైక్లిక్ పర్ అయోడేట్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఈ సీసీ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ సీసీ బాండ్ బ్రేక్ అయ్యి వీ గెట్ సైక్లోపెంటనోన్ యాజ్ ఏ ప్రొడక్ట్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ 81%. నెక్స్ట్ థర్డ్ సింథటిక్ అప్లికేషన్ ఏం చెప్పచ్చు అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనకి NaI4 ఆన్ కాంబినేషన్ విత్ H2O ఆర్ సాల్వెంట్ ఎసిటోన్ వీ గెట్ HIO4. HIO4 అనేది NaI4 నుంచి ప్రిపేర్ అవుతుందని చెప్తాం కదా. సో రియేజెంట్ అనేది మనకి ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు కొన్ని కేసెస్లో. సో అలా రిప్రజెంట్ చేసినా కానీ ఫైనల్గా మనకి సైక్లిక్ పర్ అయోడేట్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. సేమ్ ఈ స్టెప్లో ఎలా ఫామ్ అయిందో అలా ఫామ్ అయ్యాక నెక్స్ట్ ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఫైనల్లీ వీ గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ యాజ్ ఏ మేజర్ ప్రొడక్ట్. దిస్ ఈజ్ అబౌట్ HIO4. థ్యాంక్ యూ.